చేసి ఎంతో కాలం అయిపోయింది. ఐ మిస్డ్ ఆల్ దోస్ డేస్. ఇప్పుడు మళ్ళీ అలాగే ఉత్సాహంగా ఒక స్టూడెంట్ లో ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ టు గురువు గారు అండ్ థ్యాంక్స్ టు రమణి మేడం ఫర్ ఇన్వాల్వింగ్ మీ ఇన్ దిస్. మొట్టమొదట కల్చరల్ కమిటీ చైర్మన్ గారు రమణి మేడంని ఓకే ముందు ఈ పుస్తకం రాసిన రచయిత్రి కవయిత్రి శ్రీజ సాధినేని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కల్చరల్ కమిటీ చైర్మన్ బాలభద్ర పాత్రని రమణి మేడం వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా మా గురుగారు తర్వాత ముఖ్య అతిథులు సాగర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ రామ్ జోగయ్య శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గురుగారు శ్రీ అందశ్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ పరచూరి గోపాలకృష్ణ గారు అందేసి నువ్వు అట్లారా నెక్స్ట్ టైం జాగ్రత్త పడతాం ఎంత దూరం ఉండాలి నువ్వు అసాంబ్రాన్ గడ్డీలు తెలుసుకుని వచ్చేయమ్మా. ఈరోజు కుమారి సాధినేని శ్రీజ పుస్తకావిష్కరణకి అమ్మాయి రాసిన కవితల సంపుటి ఆవిష్కరణకి ఇక్కడికి వచ్చేసిన రచయితల సంఘం సభ్యులకి దర్శక నిర్మాతలకి విచ్చేసిన ఆహూతులందరికీ స్వాగతం నమస్కారం. కల్చరల్ సెక్రటరీగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా నా అధ్యక్షతలో జరుగుతున్న కార్యక్రమం ఇది. ఇక ముందు కూడా ఇలా ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ మన సభ్యులు రాసిన పుస్తకావిష్కరణలు ఇంకా ఇతర సాంస్కృత కార్యక్రమాలు అన్నీ కూడా మనం రెగ్యులర్గా జరుపుకుంటూ ఇక్కడ అందరం కలుసుకుంటూ ఈ సంవత్సరం అంతా ఇంత సంతోషంగా గడపాలని నేను కోరుకుంటున్నాను. వ్యాలంటైన్స్ డే అయినప్పటికీ ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరు వ్యాలంటైన్స్ లేని వెళ్ళని నేను అనుకోవడం లేదు. 6 గంటలకే పంపించేస్తాం, 6 గంటల లోపలే పంపించేస్తాం, 5 ఇంటికే పంపించేస్తాం. అంత డౌట్గా పెట్టద్దు పేరు. అయితే ఈ అమ్మాయి పుస్తకంలో ఏం రాసిందో నేను ఇంకా పూర్తి చదవలేదు, కానీ కొన్ని కవితలు చదివాను. సాధారణంగా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మటుకు రచయితలే కాబట్టి 8-9 తరగతుల్లో తప్పకుండా డైరీల్లో కవితలు రాసుకునే ఉంటారు, రాసుకుంటారు. చాలా సహజమైన విషయం ప్రేమ. ప్రేమ అనే భావన గురించి రాసుకోవడం, ప్రేమ గురించి ఆలోచించడం, ఇది చేయని వాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నాను. అలా జయశ్రీ రాసిన కవితలన్నీ చదువుతూ ఉంటే నాకు కూడా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అందులో ఎక్కువగా జయశ్రీ చాలా మిస్సింగ్ ఫీలింగ్ గురించి ఎక్కువ రాసింది అని అనిపించింది. నువ్వు ఎక్కడ, నేను ఇక్కడ, మనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా అంటే పూర్తిగా ఇదని కాదు, చాలా మంచి మంచి భావనలు రాసింది, మంచి వాక్యాలు రాసింది. కానీ జస్ట్ చెప్పాలంటే మాత్రం ఇదంతా మా గురుగారు ఇందాక చెప్పారు, విప్రలంబ శృంగారం అని చెప్పారు. విప్రలంబ శృంగారం అంటే
ప్రియుడు రావడం లేదే అని చెప్పి విచారిస్తూ అతని లేని విరహంలో రాసిన కవితల్లాంటివి అండి. విరహం అనేది చాలా పెద్ద మాటను మిస్సింగ్ ఫీలింగ్, అతను ఉంటే బాగుండు అనే ఫీలింగ్తో రాసిన కవితలు. ఇది అమ్మాయికి తొలి పుస్తకం అనుకుంటుంది, ఇంకా ముందు ముందు చాలా రాస్తుంది. ముఖ్యంగా మన రంగంలో పైకి రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు నాకు కనిపిస్తున్నారు, ఇప్పుడు కనిపిస్తున్నారు, రచయితల సంఘంలో కూడా చాలామంది కనిపిస్తున్నారు, మిగతా అసిస్టెంట్ డైరెక్టర్స్గా కూడా చాలామంది కనిపిస్తున్నారు. సినిమా సీన్లో ఇప్పుడే ఒక డైరెక్టర్ మళ్ళీ చాలా ఏళ్ళకి ఒక బావుట ఎగరవేసింది. సో ఇది ఆరంభం, ఇప్పటి నుంచి స్త్రీలు ఈ రంగంలో చాలా ముందంజ వేసి డైరెక్షన్ రచన నటన ఎప్పుడు ఉందనుకోండి, ఇంకా మిగతా అన్ని రంగాల్లో కూడా పై చేయిగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మొదటగా రచయితల సంఘం ప్రెసిడెంట్ గారు డాక్టర్ పరచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడతారు. అభిసారిక ఆవిష్కరణ అనంతరం ప్రసంగాలు ఉంటాయి. మొదట అభిసారిక ఆవిష్కరణ. అభిసారిక అనే ఈ ప్రేమ గీతాల పుస్తకం మంచి పేరు పెట్టింది ఈ అమ్మాయి. డాక్టర్ గోపాలకృష్ణ గారు ఈ ప్రేమ గీతాల పుస్తకాన్ని ఆవిష్కరించి దర్శకులు సాగర్ గారికి అందజేస్తారు. ఆయన ఈరోజు కృతి స్వీకర్త. అమ్మా నాన్నలకి ఈ పుస్తకం అంకితం ఇచ్చిన వాళ్ళు కూడా వస్తే బాగుండేది కదా, అమ్మగారిని తీసుకురావచ్చు. సో ఈ పుస్తకం ప్రతిని సాగర్ గారికి ఇచ్చిన తర్వాత రామజోగి గారికి, అందే శ్రీ గారికి అందజేశారు. మీరందరూ కూడా ఈ పుస్తకం కొనుక్కోమని చెప్పరా, అందరూ కూడా ఈ పుస్తకం కొనుక్కుని ఇంటికి వెళ్ళి ప్రేమ గీతాలకు అండతో పడతారు. వెయిట్ సార్, వెయిట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రసంగాలు మన చేతల సంఘం ప్రెసిడెంట్ గారు డాక్టర్ పరచూరి గోపాలకృష్ణ గారి ప్రసంగంతో ప్రారంభించారు. ఆహుతులైన వారందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఏంటంటే ఒక రచయితల సంఘంలో చిన్న వయసులో ఉన్న అమ్మాయి ఒక పుస్తకం రాసింది అని 2 రోజుల క్రితమే మేము ఈ నిర్ణయం తీసుకుని గబగబా మెసేజ్లు ఇచ్చి, ఇది మొన్న మన జనరల్ బాడీలో రచయితల సంఘంలో నిర్ణయం తీసుకున్నవాడు, ఈ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో ఇలా ప్రతి నెల కనీసం ఒక్కరోజు అన్న, అంటే ఇవాళ తను ఈ రచయిత్రి శ్రీజ సాధినేని వ్యాలంటైన్ డే నాడు అడిగింది కాబట్టి ఈరోజు పెట్టాం, కానీ లేకపోతే నిన్న జరగాలన్నమాట. ఎవ్రీ సెకండ్ సండే నాడు ఏదో ఒక సాహితీ సదస్సు లాంటిది ఇక్కడ మనం పెట్టుకుంటూ రచయితలు దర్శకులు అన్నదమ్ములా ఇక్కడ కలిసి కూర్చుని ఆ కవితల మీద కొన్ని విషయాల మీద చర్చించుకుంటూ ఒక చిన్న ఆత్మీయత అనుబంధాన్ని పెంపొందింపు చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. నిజంగా నేను ఊహించలేదు కుర్చీలన్నీ ఇలా నిండిపోతాయి, సగం అన్నా నిండుతూ ఏమన్నామా అని చెప్పాను. చాలు గురువు గారు మన సంఘం ఎదురుగా చేస్తున్నా అన్న సంతృప్తి నాకు. నిజానికి ఆ అమ్మాయి రవీంద్ర భారతిలో పెట్టుకుంది ఈ కార్యక్రమాన్ని. నా దగ్గరికి వచ్చి మీరు అధ్యక్షులుగా రావాలంటే వద్దమ్మా, అక్కడ రవీంద్ర భారతిలోకి ఎవరు వస్తారో వాళ్ళు ఎంతసేపు అక్కడ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి కన్ను తను ఆశీర్వదిస్తూ ఉన్నాం. మన దగ్గర నుంచి వచ్చిన ఒక అమ్మాయి చక్కగా ఒక పుస్తకం రాసింది, ఆ అమ్మాయిని మనం ఆశీర్వదించాలని అంచేత ఇక్కడ పెట్టుకుందాం అని అనగానే ముందు నా మాటను గౌరవించి తను ఇక్కడికి వచ్చింది. జయశ్రీని నేను మొట్టమొదటి చూసింది మా రఘుబాబు పరిషత్తులో, ఏమిట్రా మాది స్ట్రీట్ పేరు రోడ్ హైవే, నేషనల్ హైవే అనే నాటకంలో చూశాను ఆ అమ్మాయిని నేను, అంటే ముందు నటిగా చూశాను. తర్వాత
టీవీ నట్టే అయింది. తర్వాత సినిమాల్లో నారాయణమూర్తి గారి పక్కన హీరోయిన్ వేసింది. మళ్ళీ రేడియో జాకీ అయింది. నేను అన్నీ అవే అవుతుంది. ఊరికినే మన రచయితల్లో అదేదో సినిమాకి రచనా సహకారం చేసి మెంబర్ అయింది అనుకున్నాను. కానీ ఇంత విషయం ఈ అమ్మాయి దగ్గర ఉందనేది రచయితలందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ భాష శైలి నిజానికి అభిసారిక అని పెట్టింది. నేను ముందు చదివి ఉంటే విరహోత్కంఠిత అని పెట్టమని చెప్పుండేవాడిని. ఎందుకంటే అభిసారిక భర్త వస్తున్నాడని తెలిసి చక్కగా అందంగా అలంకరించుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఆవేదన అంతా కూడా నువ్వు ఎప్పుడు వస్తున్నావో తెలియదు అన్న విరహోత్కంఠిత లక్షణాలు ఎక్కువ ఈ కవిత్రికి ఇక్కడ ఈ అంటే దీన్ని సర్వసాక్షి దృష్టికోణంలో రాసింది ఇది. అంటే రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆమె రైటరు ఆమె హీరోయిన్, అది సర్వసాక్షి దృష్టికోణం అవుతుంది. ఆ దృష్టికోణంలో రాసింది. చాలా భావం, భాష అవి చాలా లలితంగా ఉన్నాయి. నేను ఇందులో ఒక మాట రాసింది, ఇది చదివిన వాళ్ళు చాలామంది నువ్వు ఎప్పుడైనా ప్రేమించావని అడుగుతున్నాను. మొట్టమొదటి అడిగినాడు నేనే. ఎందుకంటే ఇది చూడగానే అలా అనిపించిందండి, ఏమన్నా ప్రేమలో పడిందా ఈ అమ్మాయి. కానీ నిజానికి రవికానంచో కవికాంచునే కదా అని ఎవరినాడో రాశారు మనాళ్ళు. దానికోసం అవన్నీ అనుభవించక్కర్లా, అనుభవించి తెలుసుకోగలిగిన వాడే, దర్శించగలిగిన వాడే కవి అవుతాడు. అంత గొప్ప ఊహ ఆ అమ్మాయి ఆ వయసులో, ఎంత అద్భుతమైనటువంటి కొన్ని కవితల తర్వాత ముందు అందరు ఉపన్యాసాలు అయినాక నాలుగైదు తను చదివి వినిపిస్తుంది. అప్పుడు మీరు వింటే అర్థమవుతుంది దానిలో ఉన్నటువంటి భాష భావం, ఆ భావ వ్యక్తీకరణలో ఉన్న సరళత, ఇవన్నీ నేను మాట్లాడాలంటే కరెక్ట్గా గంటన్నర రెండు గంటలు మాట్లాడగలను దీని మీద, ఆ భాష మీద. కానీ మనందరూ కూడా అమ్మాయి చెప్పినట్టు వ్యాలంటైన్ డేలో చాలామంది 6 గంటల నెక్లెస్ రోడ్డుకి ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు ఇప్పుడు. కానీ మీరు అందరూ మమ్మల్ని గౌరవించి ఇక్కడ వచ్చారు. నువ్వు సినిమాలో పాటలు రాస్తావో సినిమాలో మాటలు రాస్తావో తెలియదు, కానీ ఒక కొత్త రచయిత్రి మాత్రం సినిమాకి దొరుకుతుంది అనిపించింది. ఈ అమ్మాయి భాష భావం చూడగానే మంచి భావాలు ఉన్నాయి కాబట్టి ఆ సరళ వ్యక్తీకరణ అనేది. పైగా ఈ మధ్య ఎక్కువ ప్రేమ సినిమాలు రాస్తున్నాను. మా వయసు అండ్ ప్రేమ రాయమంటే ఏం రాస్తాం, మర్చిపోయి ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి ఆ డోర్లన్నీ. ఇప్పుడు వాళ్ళకి ఓపెన్ అవుతున్నాయి ఆ డోర్లన్నీ. కుమారి కదా, కుమారి జయశ్రీ, వాళ్ళకి ఓపెన్ అవుతూ ఉంటాయి ఆ డోర్లన్నీ. వాళ్ళ జ్ఞాపకాలు ఆ మధురమైనటువంటి భాషలో నేను అనిపించింది, ఇలాంటి వాళ్ళతో రాయిస్తే ఆ ప్రేమ కథలు చాలా బాగుంటాయి కదా అని అనిపించింది. సో భవిష్యత్తులో నువ్వు మరిన్ని కవితా సంపుటలు, ఎందుకంటే కవిత్వం అనేది దాన్ని నిద్రపోనివ్వకూడదు, నిద్రపోనిస్తే మనకు నిద్రపడనివ్వదు. కాబట్టి దాన్ని అలా కాగితం మీద పెడుతూనే మరిన్ని గ్రంథాలు ఆవిష్కరించాలని. ఒక అద్భుతమైన ప్రేమ కవిత రచయిత్రిగా నువ్వు ఫ్యూచర్లో పేరు తెచ్చుకోవాలని, కథా రచయిత్రిగా కూడా తెచ్చుకోవాలని కోరుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా. నమస్తే. ఈ రంగంలో ఉన్న ఎవరైనా సరే మనం వచ్చింది ఎందుకు, ఏం చేయాలి అనేది ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. మనం 24 గంటలు ఎంత టైం దేనికి కేటాయిస్తామో మనం వచ్చిన దానికి దానికే కేటాయించాలి. తను నాకు తక్కువ పరిచయంలో ఇంత పుస్తకం రాస్తాను నేను ఊహించలేదు. బట్ అన్ని రంగాల్లోనూ ఎక్కువ పార్టిసిపేట్ చేసింది అమ్మాయి. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఇంకా చాలా మంచి మంచి పుస్తకాలు రాస్తూ మంచి వెలుగు పొందాలని కోరుకుంటున్నాను. నా వేదిక అయితే నేను పాట పాడితే బాగుంటుంది, కానీ అమ్మాయిది కదా. వేదిక మీద ఉన్నాను పెద్దలకు, ప్రత్యేకంగా అన్నయ్య ఈ మధ్యన అధ్యక్షుడు ఎన్నికైనాడు. నేను నది మీద ఉన్నాను అంతర్వేదిలో. ఈ నది మీద దేశదిమ్మరిగా తిరుగుతున్నాను. ఇప్పుడే మబ్బుల మధ్యప్రదేశ్ నుంచి ఒక చిన్న ఈ పోయానికి సంబంధమైన ఒక మాట చెప్తాను.
కను మోసిన తర్వాత కదా మనిషి జీవితంలో స్వర్గం కానీ నరకాలు కానీ. కానీ ఒకసారి రెండుసార్లు ఉత్తర భారతదేశానికి ప్రయాణం చేస్తే బతుకున్నప్పుడే స్వర్గం చూడొచ్చు, నరకం చూడొచ్చు. ఇంకా నిద్రన్న కలురెప్పల మీద నిలువున వేలాడుతూనే ఉన్నది. కానీ కాలము కవిత్వమై ఇలా జాలువారుతూనే ఉన్నది. అంటే అమ్మా అభిచారిక అనే పదం అనే మీ పెద్ద సార్కు సాగర్ సార్కు ఈ మధ్యకాలంలో పాటలు రాయడానికి కూడా దూరం ఉన్న నేను, కానీ రాసిన పాటకు దగ్గరైనా సదాశివ. అంటే ఈ మధ్యన నన్ను కదిపిన అంత గొప్ప పాట ఈ సినిమా పరంగా, ఎందుకంటే రోడెక్కిట చాలు చెవులు చుల్లుబడే శబ్దాలు, సినిమా థియేటర్లో కూర్చుంటే చాలు ఓరులే తప్ప సంగీతము ఒక శ్రావ్యమై హృదయాంతర సీమలను ముద్దాడిన పాట ఈ మధ్య కాలంలో చాణానాళ్లకు సదాశివ. అది నేను రాష్ట్రంలో తెలుగు సభలలో ఉన్నప్పుడు మణి శర్మ గారి ట్రూపులో పాడుతున్నప్పుడు నాకు మతిపోయింది. ఏమ ఎవరు ఈ పాట రాస్తుంది ఇంత గొప్పగా, సీతారామ శాస్త్రి అన్న కాదని తేలుతుంది రాసినప్పుడు. కానీ ఆ మంత్రదండానికి కట్టిన హంసులే ఈ పాటను ముట్టుకోవాలనేది కూడా కనబడుతూనే ఉన్నది. కాకుండా తెలియకుండానే రామజోయగయ్య గారు అది ఎప్పుడు గానగాపురము గుల్గర్